हाय फ्रेंड्स, ఈ రోజు వీడియోలో మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, తనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వట్లేదు అని చెప్పారు. తను బ్లౌజ్ వేసుకున్నాక ఆర్మ్ రౌండ్ లో రింకిల్స్ వస్తున్నాయి, షోల్డర్ డ్రాప్ అవుతుంది, నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ రౌండ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది అని చెప్పారు. నెక్స్ట్ ఎల్బో హ్యాండ్స్ వేసుకున్నప్పుడు పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది అని చెప్పారు. ఈ ప్రాబ్లమ్స్ ని ఈ వీడియోలో నీట్ గా సాల్వ్ చేసుకుంటూ కటింగ్ చేద్దాం. తను బాడీ మెజర్మెంట్స్ ఇలా ఇచ్చారు. చెస్ట్ లూజ్ 35 ఇంచెస్, వెయిస్ట్ లూజ్ 28 ఇంచెస్, బ్యాక్ నెక్ డీప్ 9.5 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 6 ఆర్ 6.5 ఇంచెస్ అని చెప్పారు. హ్యాండ్ లాంగ్ 10 ఇంచెస్ అన్నారు. హ్యాండ్ లూజ్ 11.5 ఇంచెస్గా మనకి బాడీ మెజర్మెంట్స్ని ఇచ్చారు. ఈ బాడీ మెజర్మెంట్స్ని బేస్ చేసుకుని ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనకి ఈ బాడీ మెజర్మెంట్స్లో అన్నిటికంటే ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ సరిపోతుంది. చెస్ట్ లూజ్తోనే ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా కట్ చేయొచ్చు. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ అని చెప్పారు కదా. 35 ఇంచెస్కి అంటే మనకి బాడీ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు 35 ఇంచెస్ ఉంది, కానీ మనకి బ్లౌజ్ అనేది బాడీ పైన వేసుకుంటాం కాబట్టి ఈ చెస్ట్ లూజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బాడీ మీద మెజర్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. అప్పుడు 36 ఇంచెస్గా అంటే బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు మాత్రం 35కి 1 ఇంచ్ అంటే ఎక్స్ట్రాగా 1 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనం 36 ఇంచెస్గా చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. 36 డివైడెడ్ బై 4 వేసుకుంటే బ్లౌజ్ విడ్త్ 9 ఇంచెస్ వస్తుంది. క్లాత్ని ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత క్రింది వైపున 2 లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ విడ్త్ని 9 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1.5 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుకుంటూ స్కేల్తో స్ట్రెయిట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి. క్రింది వైపున క్లాత్ కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంది, అందువల్ల స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకున్నాను. ఈ 2 లైన్స్ని కూడా స్కేల్తో స్ట్రెయిట్గా ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ లాంగ్ మ్యామ్ చెప్పలేదు. బ్లౌజ్ లాంగ్ నేను తన చెస్ట్ లూజ్ని బట్టి అంటే తను ఎంత హైట్ ఉంటారో తెలియదు కాబట్టి నేను అప్రాక్సిమేట్లీ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను. లేదు తను కొంచెం షార్ట్గా ఉంటే 13.5 అయినా తీసుకోవచ్చు, లేదా 13 వరకు తీసుకోవచ్చు, 12.5 వరకు కూడా తీసుకోవచ్చు. నేనైతే మిడిల్ అంటే 5.4 5.3 ఆ హైట్ ఉంటే 14 ఇంచెస్ వరకు బ్లౌజ్ లాంగ్ని తీసుకోవచ్చు. చెస్ట్ లూజ్ని బట్టి నేను సన్నగా ఉన్నారనుకుంటున్నాను. ఈ మ్యామ్ కొంచెం లాంగ్గా ఉంటే 15 లేదా 15.5 వరకు కూడా ఈ బ్లౌజ్ లాంగ్ తీసుకోవచ్చు. నేనైతే 14 ఇంచెస్తో బ్లౌజ్ని కట్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఎక్స్ట్రాగా పై వైపున ఒక 1/2 ఇంచ్ని, క్రింది వైపున ఒక 1/2 ఇంచ్ని, టోటల్గా 30 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. 14.75 ఇంచెస్కి సెకండ్ సైడ్ కూడా ఇంకొక మార్కింగ్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ బ్లౌజ్ విడ్త్ను బట్టి షోల్డర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ షోల్డర్ని మనం మార్కింగ్ చేసుకునే దాన్ని బట్టి ఈ బ్లౌజ్కి షోల్డర్ డ్రాప్ అవ్వడం, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర రింకిల్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్, ఈ బ్లౌజ్కి షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ విడ్త్ను బట్టి షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చెప్తున్నాను. ఈ షోల్డర్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అయినా కూడా నేను ఈ వీడియోలో ఈ షోల్డర్ డ్రాప్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడం కోసం షోల్డర్ మార్కింగ్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇప్పుడు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్లౌజ్ విడ్త్ని బట్టి మనం షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 8 ఇంచెస్ టు 9.75 ఇంచెస్ ఉంటే షోల్డర్ని 5 ఇంచెస్గా తీసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 10 టు 10.75 ఇంచెస్ ఉంటే 5.5 ఇంచెస్ వరకు షోల్డర్ని తీసుకోవాలి. బ్లౌజ్ విడ్త్ 11 కంటే ఎక్కువగా ఉంటే ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అవుతుంది. ఈ బ్లౌజ్కి షోల్డర్ని 6 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ ప్రాబ్లమ్స్, అలాగే రింకిల్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ అనేది 8 టు 9.75 ఇంచెస్ మిడిల్లో ఉంది కాబట్టి షోల్డర్ని 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ని 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర క్లాత్ అంటే షోల్డర్ స్ట్రిప్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను. అంటే షోల్డర్ స్ట్రిప్ని మనం హ్యాండ్కి అటాచ్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ని లోపలి వైపుకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ అలాగే షోల్డర్ అనేది అంటే షోల్డర్ స్ట్రిప్ అనేది మన ఇష్టం. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత మార్క్ చేసుకున్నాము అనే దాన్ని బట్టి నెక్
మనకి డిపెండ్ అయి ఉంటుంది. నెక్ బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళు షోల్డర్ స్ట్రిప్ని తగ్గించుకోవచ్చు, లేదు నాకు నెక్ బ్రాడ్గా ఇష్టం లేదు అని అనుకుంటే షోల్డర్ స్ట్రిప్ని పెంచుకోవచ్చు. ఇది మన ఇష్టం, వాళ్ళ వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనం ఈ షోల్డర్ స్ట్రిప్ని అలాగే నెక్ను కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మ్యామ్ నాకు బ్రాడ్గా ఇష్టం అని ఏం చెప్పలేదు, కాబట్టి నేను షోల్డర్ స్ట్రిప్ కోసం 2 ఇంచెస్ని మార్క్ చేస్తున్నాను. లేదు తను బ్రాడ్గా నెక్స్ ఇష్టపడతారు అని అంటే 1.75 ఇంచెస్ కూడా షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని మిగిలినదంతా నెక్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ని తగ్గించేదాన్ని బట్టి నెక్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలా కాకుండా ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత నెక్ని తీసుకోవాలి, ఇంత షోల్డర్ని తీసుకోవాలి అనేమి రూల్ అయితే లేదు. ఇక్కడ వాళ్ళ ఇష్టాన్ని అలాగే కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం షోల్డర్ని నెక్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరు నెక్స్ చాలా బ్రాడ్గా ఇష్టపడతారు, కొందరు అంత బ్రాడ్ ఇష్టపడరు. దాన్ని బట్టి మనం ఈ షోల్డర్ని నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ స్ట్రిప్ వచ్చేసి 2.25 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. నెక్ కోసం 2.1 గీతను మాత్రమే మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ని స్ట్రెయిట్గా ఇలా కలుపుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ని మళ్ళీ మార్క్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఈ ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేయడం కోసం ఈ సైజ్ బ్లౌజ్కి 5.5 ఇంచెస్ వరకు మనం ఆర్మ్ హోల్ రౌండ్ని అయితే మార్క్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వ్రింకిల్స్ వస్తున్నాయని చెప్పారు, ఆర్మ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయని చెప్పారు, కాబట్టి మనం ఆర్మ్ హోల్ డౌన్ని కొంచెం తగ్గించుకుంటే వ్రింకిల్స్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అందుకోసం 5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ 5 ఇంచెస్కి ఒక్క దగ్గర మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఇలా అక్కడక్కడ మార్క్ చేసుకుంటేనే ఈ 5కి కరెక్ట్గా, అంటే ఈ 5 ఇంచెస్కి కరెక్ట్గా స్ట్రెయిట్గా లైన్ వస్తుంది. ఇట్ సైడ్ కూడా మనం నెక్ అంటే షోల్డర్ని కూడా మనం 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేయడం కష్టం అనిపిస్తే ఇక్కడ కర్వ్డ్ స్కేల్ ఉంటుంది కదా, కర్వ్డ్ స్కేల్తో నీట్గా కర్వ్ షేప్లో లైన్ని డ్రా చేసుకోండి. మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకొని కర్వ్ షేప్ని అయితే పర్ఫెక్ట్గా ఇలా డ్రా చేసుకోండి. ఇలా షోల్డర్ని అలాగే ఆర్మ్ హోల్ డౌన్ని పర్ఫెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ని అలాగే షోల్డర్ స్ట్రిప్ని ఇలా మార్కింగ్ చేసుకుంటే ఆర్మ్ హోల్ వ్రింకిల్స్ అలాగే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం షోల్డర్ స్ట్రిప్ని పెంచుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉండదు అని అనుకోనవసరం లేదు. ఇక్కడ షోల్డర్ని మనం పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాము అని అంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం అస్సలు ఉండదు. ఇలా షోల్డర్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోండి, మీ బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది. భుజాలు జారడం, రింకిల్స్ రావడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి అంటే డౌన్ వచ్చేసి 9.5 ఇంచెస్ చెప్పారు. 9.5 ఇంచెస్కి అలాగే ఇట్ సైడ్ మనం నెక్ని 2.1 గీతకి మార్క్ చేసుకున్నాం కదా, 2.25 కాదు 2 పాయింట్ అంటే 2 పక్కన 1 గీతకి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ బాక్స్ని డ్రా చేసుకొని ఈ బాక్స్లో మన ఇష్టం ఏ నెక్నైనా డ్రా చేసుకోవచ్చు. ఇలా పాట్ నెక్ని డ్రా చేసుకోవచ్చు, లేదా ఇలా డిజైనర్ నెక్ని డ్రా చేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్ని డ్రా చేసుకోవచ్చు, లేదా స్క్వేర్ టైప్ నెక్ని డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ బ్రాడ్గా ఇష్టపడేవాళ్ళు కొంచెం బ్రాడ్గా డ్రా చేసుకోవచ్చు, లేదు కొంచెం క్రింది వైపున ఇలా బ్రాడ్ తక్కువతో కావాలి అనుకుంటే లోపల వైపుకి డ్రా చేసుకోవచ్చు. అది మన ఇష్టం, ఎలా అయినా మనం ఈ నెక్ని డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ని బ్రాడ్గా తీసుకుంటే షోల్డర్ జారిపోతాయి, షోల్డర్ డ్రాప్ అవుతుంది అని అస్సలు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ ఎంత బ్రాడ్గా తీసుకున్నా కూడా ఇలా బ్లౌజ్ని కట్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు. ఇక్కడ మ్యామ్ చెప్పారు రౌండ్ నెక్తో బ్లౌజ్ని స్టిచ్ చేయించుకుంటే రౌండ్ నెక్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది, రౌండ్ షేప్లో ఉండట్లేదు అని చెప్పారు. అందుకోసం నేను రౌండ్ నెక్నే కట్ చేస్తున్నాను. ఒకవేళ మామూలుగా అంటే రౌండ్ నెక్ అంత బ్రాడ్ వద్దు అని అనుకుంటే ఫస్ట్ నేను ఈ బాక్స్ లోపల డ్రా చేశాను కదా, ఆ విధంగా సరిపోతుంది. లేదు నాకు కొంచెం బ్రాడ్ కావాలి అని అంటే సెకండ్ లైన్ని డ్రా చేసుకోవచ్చు, కాదు ఇంకా బ్రాడ్ కావాలి అంటే థర్డ్ లైన్ని డ్రా చేసుకోవచ్చు, ఇంకా బ్రాడ్గా నెక్ కావాలి అని అనుకుంటే 4th, 5th లైన్స్ ఏ లైన్స్లో అయినా డ్రా చేసుకున్న విధంగా నెక్ని అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రింది వైపున నెక్ని ఎంత బ్రాడ్గా తీసుకున్నా పైన షోల్డర్ దగ్గర మాత్రం ఆ లైన్కి టచ్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ని ఈ ఆర్మ్ హోల్ కర్వ్ని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ మెజర్ చేసుకుంటే నాకు 7.5 ఇంచెస్గా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది వచ్చింది. ఈ మార్కింగ్ అనేది మనకి స్లీవ్స్లో యూజ్ అవుతుంది, అందువల్ల ఈ 7.5 ఇంచెస్ని మనం నోట్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ని కంపల్సరిగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఈ మెజర్మెంట్ వచ్చేసి 7.5 ఇంచెస్గా వచ్చింది.
ఇలా పర్ఫెక్ట్ గా బ్యాక్ పార్ట్ ని మార్కింగ్ చేసుకున్నాం. మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ ని అయితే కట్ చేసుకుందాం. నేను మార్కింగ్ చేసుకున్న ఈ ప్లేసెస్ లోనే నీట్ గా కట్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోవద్దు. నేను ఇక్కడ సెకండ్ లైన్ ని అంటే కొంచెం బ్రాడ్ తో బ్యాక్ నెక్ ని అయితే కట్ చేస్తున్నాను. మ్యామ్ చూస్తున్నారా, మీకు ఎక్కడ వరకు బ్యాక్ నెక్ ఎంత బ్రాడ్ కావాలో అంత బ్రాడ్ తో ఈ బ్యాక్ నెక్ ని అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్ లో టక్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ నెక్ ని అలాగే బ్యాక్ పార్ట్ ని నీట్ గా కట్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం, అలాగే ఎంత బ్రాడ్ నెక్ తీసుకున్నా కూడా షోల్డర్ డ్రాప్ ప్రాబ్లం, అలాగే వ్రింకిల్స్ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ ని ఒక సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ని, ఈ క్లాత్ సెకండ్ సైడ్ మనం స్లీవ్స్ ని కట్ చేసుకోవాలి. స్లీవ్స్ ని కట్ చేయడానికి ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ అనేది అస్సలు జాయింట్ రాదు, ఎందుకంటే ఈ బ్లౌజ్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి క్లాత్ ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకొని క్రింది వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ చెప్పారు మ్యామ్. ఇక్కడ హ్యాండ్ లాంగ్ వచ్చేసి 10 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచెస్ చెప్పారు. క్రింది వైపున మనం ఖర్చు కోసం 1/2 ఇంచ్ ని మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కి ఒరిజినల్ క్లాత్ ని మనం తిప్పి కుట్టుకోవాలనుకుంటే 1/2 ఇంచ్ సరిపోతుంది. లేదు మీరు హెమ్మింగ్ వేసుకోవాలంటే క్రింది వైపున 1 ఇంచ్ ని, పై వైపున 1/2 ఇంచ్ ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకొక ప్రాబ్లం కూడా చెప్పారు, ఈ ఎల్బో హ్యాండ్ ని వేసుకున్నప్పుడు హ్యాండ్ కొంచెం పైకి వెళ్ళినట్టుగా ఉంటుంది అని చెప్పారు. అందుకోసం మీరు ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా కూడా హ్యాండ్ లాంగ్ అయితే మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాండ్ డౌన్ కోసం 3 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కర్వ్ షేప్ ని డ్రా చేయడం కోసం బ్యాక్ నెక్ మనకి 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చింది కదా, ఇక్కడ 7 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కర్వ్ షేప్ లో ఈ స్లీవ్స్ ని డ్రా చేస్తాం కాబట్టి కర్వ్ షేప్ కి ఎలాస్టిక్ లాగా సాగే నేచర్ ఉంటుంది. అందుకోసం ఆర్మ్ హోల్ దగ్గర 7.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్ లో వచ్చింది కాబట్టి 1/2 ఇంచ్ తగ్గించేసి 7 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.75 ఇంచెస్ వచ్చింది. 2 సైడ్స్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ కానీ 1.75 ఇంచెస్ కి ఇలా లైన్ ని డ్రా చేసుకొని కరెక్ట్ గా అలా షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ కర్వ్డ్ స్కేల్ యూజ్ చేసి ఇలా కర్వ్ షేప్ లో డ్రా చేసుకుంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది అంటే ఈ ఆర్మ్ హోల్ దగ్గర లేదా ఈ చంక దగ్గర ముడతలు అనేది అస్సలు రావు. ఇలా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ అనేది కొంచెం లావుగా ఉన్నట్టుంది, అందుకోసం 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి హ్యాండ్ షేప్ అనేది ఇలా క్రాస్గా రాలేదు, స్ట్రెయిట్గా వచ్చింది. ఇక్కడ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్కి లోతుని మార్క్ చేయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర 1 ఇంచ్కి, అలాగే సెకండ్ టక్స్ పాయింట్ దగ్గర 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్ పాయింట్ 5 ఇంచెస్కి వచ్చింది కదా, 5 ఇంచెస్కి మిడిల్లో 2.5 ఇంచెస్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ని ఆల్రెడీ మనం అన్నిట్లో మనం వ్రింకిల్స్ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసుకుంటూ వచ్చాం కదా, ఇక్కడ నేను 1/2 ఇంచ్కి మాత్రమే లోతుని మార్క్ చేస్తున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1/3 ఇంచ్ వరకు మనం ఈ లోతుని మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఒకవేళ మీరు 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత కూడా వ్రింకిల్స్ వస్తే 1/3 ఇంచ్ వరకు ఈ లోతుని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. నేనైతే 1/2 ఇంచ్కే మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే 1/3 ఇంచ్ కానీ తీసుకుంటే ఈ చిన్న సైజ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టుగా అవుతుంది. అందుకోసం నేను 1/2 ఇంచ్ని మాత్రమే మార్క్ చేస్తున్నాను. నేను ఫస్ట్ క్లాత్ 80 సెంటీమీటర్సే తీసుకున్నాను, ఎల్బో హ్యాండ్స్ కాబట్టి 80 సెంటీమీటర్స్ సరిపోదు. ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అసలు సరిపోవట్లేదు. వీడియో కోసమే బ్లౌజ్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఇలా సెకండ్ క్లాత్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనం క్రాస్గా ఉండాలి కాబట్టి వీలైనంత క్రాస్గా వచ్చేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ హెవీ చెస్ట్ బ్లౌజ్కి అయితే 1.5 ఇంచ్ తీసుకోవాలి. మీడియంగా బ్రెస్ట్ సైజ్ ఉంటే 1.75 ఇంచెస్ తీసుకోవాలి. కొంచెం బ్రెస్ట్ తక్కువ అనిపిస్తే 2 ఇంచెస్కి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 36 బ్లౌజ్ కాబట్టి ఇది కొంచెం చిన్న సైజ్ బ్లౌజు, అందుకోసం 2 ఇంచెస్కి లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ కానీ 6.5 ఇంచెస్ వరకు చెప్పారు. 6.5 ఇంచెస్కి నేను ఇలా మార్క్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అనేది కొంచెం క్రిందికి ఉంటుంది, ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యాక్ నెక్ కంటే కొంచెం అంటే 2.1 గీతను మనం
పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ కొంచెం బ్రాడ్ గా కావాలి అంటే కొంచెం బ్రాడ్ గా తీసుకోవచ్చు, లేదా బ్యాక్ నెక్ ని మనం ఎలా అయితే బ్రాడ్ గా కట్ చేసామో అంత బ్రాడ్ గా మనం 3-4 లైన్స్ గా ఇలా ఫ్రంట్ నెక్ ను కూడా డ్రా చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ క్రింది వైపున 3.75 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. లేదు కొంచెం క్లాత్ ఎక్కువగా కావాలి అంటే కొంచెం హెవీ చెస్ట్ బ్లౌజ్ కి అయితే 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 3.75 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కచ్చు కోసం అంటే మిడిల్ డాట్ అలాగే షేప్ బెల్ట్ ని యాడ్ చేయడం కోసం 1 ఇంచ్ ని మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ కి క్రింది వైపున 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి హెవీ చెస్ట్ బ్లౌజ్ కి అయితే 1 ఇంచ్ వరకు లైన్ క్రింద మార్క్ చేసుకొని ఇలా కర్వ్ షేప్ లో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ లో లోతుని మార్క్ చేయడం కోసం 1/2 ఇంచే సరిపోతుంది. ఇక్కడ ఇది కొంచెం మీడియం బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే సరిపోతుంది. లేదు రింకిల్స్ 1/2 ఇంచ్ తీసుకుంటే కూడా వస్తున్నాయి అని అంటే 1/3 ఇంచ్ వరకు ఈ మార్కింగ్ చేసుకొని ఇలా లోతునైతే డ్రా చేసుకోవాలి. 1/3 ఇంచ్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్లో పట్టేసినట్టుగా లాగినట్టుగా వస్తుంది. అందుకోసం నేను 1/2 ఇంచ్కే మార్క్ చేసుకుంటున్నాను. 1/3 ఇంచ్ అయితే వద్దు, ఎందుకంటే మనం షోల్డర్ని కరెక్ట్గా అలాగే ఆర్మ్ హోల్ డౌన్ని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ లోత్ అనేది ఇది సరిపోతుంది. 1/2 ఇంచ్ మాత్రమే లోతుని మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ మిడిల్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ నుంచి స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకుంటే ఈ మిడిల్ పాయింట్ అనేది అంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని ఇలా మార్కింగ్ చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్తో 3 షేప్స్లో నేను ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే డ్రా చేశాను. మీకు ఎంత బ్రాడ్ కావాలంటే ఆ బ్రాడ్తో కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ ఎంత బ్రాడ్గా తీసుకున్నా కూడా ఇక్కడ ముందు వైపుకి కానీ భుజాలు జారడం, అలాగే ఫ్రంట్ సైడ్ మనకి లూజ్ రావడం, అలాగే వ్రింకిల్స్ దగ్గర లూజ్ రావడం అనేది ఉండదు. పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని కటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని ఇలా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడం వలన ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పైకి వెళ్ళినట్టుగా ఉండడం కానీ సైడ్ జాయింట్ కూడా రెండు సైడ్స్ అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఈ షేప్ బెల్ట్ ఇలా కరెక్ట్గా కట్ చేసుకుంటే పైకి వెళ్ళినట్టుగా ఉండదు. అలాగే సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా 2 క్లోజ్ కరెక్ట్గా వస్తాయి. ఇలా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ విడ్త్ 9 ఇంచెస్ ఉంది కదా, 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని మిడిల్లో 4.5 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మార్కింగ్ దగ్గర ఇలా టేప్తో అంటే బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకున్నాం కదా, ఆ 2 సైడ్స్ గ్యాప్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ నాకు 3 ఇంచెస్ వచ్చింది, ఫస్ట్ మెజర్మెంట్ 4 ఇంచెస్కి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. సెకండ్ దగ్గర 1.5 ఇంచ్ వచ్చింది, 2.5 ఇంచెస్కి సెకండ్ పాయింట్ని మార్క్ చేసుకున్నాను. థర్డ్ పాయింట్ కూడా 1.5 ఇంచ్ వచ్చింది, ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్, ఎక్స్ట్రాగా 1 ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అలాగే స్లీవ్స్ పార్ట్ని కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం. షేప్ బెల్ట్స్కి ఇలా కరెక్ట్గా ఎంత మార్కింగ్ అనేది ఏమీ ఉండదు. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఆ మిడిల్లోకి మనకి ఎంత క్లాత్ అయితే వస్తుందో ఆ క్లాత్కి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. అంతేకాని షేప్ బెల్ట్కి ఈ సైజ్ బ్లౌజ్కి ఇంత షేప్ బెల్ట్ రేంజ్ అని ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించట్లేదు మేడం, నేను బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని మిడిల్లోకి అంటే మనకి ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్ని మార్కింగ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ కంటే 1/2 ఇంచ్ కానీ 1/3 ఇంచ్ డౌన్కి ఇలా డాట్స్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో క్రాస్గా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకొని ఇలా డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత డాట్స్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 36 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఫస్ట్ డాట్ని అంటే కప్ లిఫ్టింగ్ కోసం 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. కప్పు ఇంక్రీజింగ్ కోసం 1 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు హెవీ కప్ సైజ్ అనేది తెలియదు కాబట్టి నేను 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. మీకు ఒకవేళ బ్రెస్ట్ సైజ్ హెవీగా ఉంటే 1.25 ఇంచెస్కి కప్పు ఇంక్రీజింగ్ కోసం మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం మిడిల్లోకి ఇలా మార్క్ చేసుకొని 3.5 ఇంచెస్ లేదా 3.25 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని 2 సైడ్స్ 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం ఫస్ట్ డాట్కి క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకొని 4.25 ఇంచెస్ కానీ 4 ఇంచెస్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతో
క్రాస్ గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అని అంటే ఈ సెకండ్ డాట్ అలాగే ఈ ఫస్ట్ డాట్ మిడిల్ లోకి ఇలా క్రాస్ గా ఫోర్త్ డాట్ ని అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. అది హెవీ చెస్ట్ సైజ్ బ్లౌజ్ కి అయితేనే ఫోర్త్ డాట్ ని ప్లేస్ చేసుకోవాలి. మామూలుగా అయితే 3 డాట్స్ ఏ సరిపోతాయి. ఫస్ట్ మనం ఒక క్లాత్ కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ సెకండ్ క్లాత్ మీద రావడం కోసం ఇలా ప్లేస్ చేసుకొని హ్యాండ్ తో ఇలా ప్రెస్ చేస్తే సెకండ్ క్లాత్ పైన ఇలా నీట్ గా ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ ని స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎలా చేయాలో చూపించాను. మన ఛానల్ లో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. నేను చెప్పిన ఈ టిప్స్ తో మీరు బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. నేనైతే స్టిచ్చింగ్ చేయట్లేదు, మన ఛానల్లో వీడియోస్ చూస్తూ మీరు ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఫిట్టింగ్ కానీ చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వేస్ట్ లూజ్ మీది 28 ఇంచెస్ కాబట్టి వేస్ట్ లూజ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు మార్కింగ్ చేసుకోండి. మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి అలాగే స్టిచ్చింగ్ ఎలా చేయాలో మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ వీడియోస్ చూస్తూ ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోండి. మీరు స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.